हेलो फूडीज, वेलकम टू विश माय फूड। इवाल्टी स्पेशल ना फेवरेट पंजाबी स्टाइल लच्छा पराठा। ఇది ఒక్కటి తినటం మొదలెట్టారంటే ఇక అసలు ఆపలేరండి, అలా తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఇవి చేయడం చాలా తేలికే, కానీ టెక్నిక్ తెలియాలి. ఈ టెక్నిక్స్ అన్నది పిండి కలపడం దగ్గర నుంచి పరాటా కాలేంత వరకు ఉన్నాయి. ఆ ఈజీ టెక్నిక్స్ ఏంటో, ఎలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుందో జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సింగ్ బౌల్లో ఓ కప్ మైదా తీసుకోండి. ఇందులో సాల్ట్, 1 టీ స్పూన్ పంచదార, 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి కలుపుకోండి. ఇందులో నీళ్లు పోసి పిండిని సెమీ సాఫ్ట్ గా సాధ్యమైనంత ఎక్కువ సేపు కలుపుకోవాలి. మరీ పూరి పిండిలా గట్టిగా అస్సలు కలపనే కూడదు. మైదాతో ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ లచ్చా పరాటాకు ఉండేటువంటి క్రిస్పీనెస్ గోధుమ పిండితో రాదంతే. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేసి మళ్లీ బాగా మరో 4-5 నిమిషాల పాటు ఒత్తుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం పడుతుంది. ఎంత ఎక్కువసేపు పిండిని ఒత్తుకుంటే అంత బాగా, అంత ఫ్లఫీగా పొరలు పొరలుగా వస్తాయి పరాఠాలు. నేను దీన్ని కనీసం 5 నిమిషాల పైనే మసాజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఈక్వల్ బాల్స్ గా డివైడ్ చేయండి. ఆ తర్వాత పైన ఆయిల్ తో తడిపి తడిగుడ్డ కప్పి 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. 30 నిమిషాల తర్వాత కాస్త పొడి పిండి చల్లి ఎంత పల్చగా సాధ్యమైతే అంత పల్చగా ఒత్తుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ పేరిన నెయ్యి మాత్రమే వేసి బాగా స్ప్రెడ్ చేయండి. దాని మీద పొడి పిండి చల్లండి. ఆ తర్వాత బాగా దగ్గర దగ్గరగా కత్తితో కట్ చేస్తూ ఉండండి. పేరిన నెయ్యి వల్ల పరాటాలు కాలుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి పొరల్ని క్రిస్పీగా చేసి ఫ్లఫీగా చేస్తుంది. మీకు నచ్చకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. పంజాబీస్ ఇంకా ఎక్కువ నెయ్యి వేసి చేస్తారు. ఇప్పుడు కత్తితో ఇలా లేయర్స్ ని ఒకదాని మీదకి మరొకటి దగ్గరగా చేసుకోండి. ఇప్పుడు పైన మళ్ళీ కాస్త పొడి పిండి చల్లి ఇలా ఓ చుట్టు చుట్టి లోపలికి సీల్ చేసేయండి. ఇప్పుడు వీటిని చపాతీలంత మందంగా ఒత్తుకోవాలి, మరీ పల్చగా మాత్రం ఒత్తకండి. ఇవి కేరళ పరోటాకి కాస్త దగ్గరగానే ఉంటాయి, కానీ ఇంగ్రీడియంట్స్, కాల్చే తీరులో తేడా ఉందంతే. ఇవి క్రిస్పీగా ఉంటాయి, కేరళ పరోటాలు కాస్త సాఫ్ట్ గా ఉంటాయి. ఇలా ఒత్తుకున్న పరోటాలు వేడివేడి పెనం మీద మాత్రమే వేసి ముందు 2 వైపులా కాలనివ్వండి. పెనం వేడిగా లేకుండా పరోటాలు వేస్తే అప్పడాలా వస్తాయని గుర్తుంచుకోండి. 2 వైపులా కాలిన తర్వాత మాత్రమే 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫ్లిప్ చేసి మరోవైపు కూడా 1 టీ స్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేసి పరాటాని 2 వైపులా తిప్పుకుంటూ గరిటెతో ఇలా అన్ని వైపులా ఒత్తుతూ కాలిస్తేనే లోపల ఉన్నటువంటి పొరలు కూడా కాలి విచ్చుకుంటాయి. ఇంకా ఎక్కువ నెయ్యి వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మధ్యస్థంగా వేశాను. ఇలా అన్ని కాల్చుకున్నాక వేడి మీదే ఇలా 2 చేతులు మధ్య పెట్టి ఇలా గట్టిగా కొట్టండి, అప్పుడు పొరలు విచ్చుకుంటాయి. చల్లారాక మీరు ఇలా కొట్టినా పొరలు విచ్చుకోవని గుర్తుంచుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో పొరలు. వీటిని మీరు ఛానల్లో ఉన్నటువంటి ఏ పనీర్ కర్రీతో అయినా, లేదా వైట్ కుర్మా, పరోటా కుర్మా, లేదా నాన్ వెజ్తో ఎలా తిన్నా చాలా చాలా బాగుంటాయి. మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. మరి ట్రై చేస్తానా? అయితే ట్రై చేసిన ఆ పిక్ ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.